అందరికి నమస్కారం. ఈరోజు మనం బ్రకోలీ సీడ్స్ జర్మినేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఈ విధంగా ప్యాకెట్ తీసుకున్నాము, వెజిటేబుల్ సీడ్ షాప్ నుంచి తీసుకువచ్చి లోపల ఒక ప్యాకెట్ ఉంది, కట్ చేయగా సీడ్స్ ఈ విధంగా ఆవాలు టైపు ఉంది, షేప్ సేమ్ స్మాల్గా ఆవాలు మాదిరిగానే ఉన్నాయి. చూడ్డానికి ప్యాకెట్ అంతగా ఉన్న 1000 వరకు సీడ్స్ వచ్చాయి. అన్ని సీడ్స్ జర్మినేట్ అవ్వలేవు, అందులో ఒక 20% సీడ్స్ జర్మినేట్ అవ్వలేదు, మిగతా 80% సీడ్స్ జర్మినేట్ అయ్యాయి. ఈ విధంగా ట్రేలో మామూలుగా ఈ సీలింగ్ ట్రేస్ని తీసుకొని ఇందులో హాఫ్ కోకోపిట్ హాఫ్ వర్మి కంపోస్ట్ మిక్స్ చేసి ఈ సీలింగ్ ట్రేస్లో యాడ్ చేసాము. మామూలుగా ఇవి చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉండవు, మామూలుగా గ్రిల్ పైన పెట్టాము కాబట్టి రెడ్ సాయిల్ యాడ్ చేయలేదు. సో వర్మి కంపోస్ట్ కోకోపిట్లో మనకి సీడ్ అనేది ఈజీగా జర్మినేట్ అవుతుంది, రెడ్ సాయిల్లో కాస్త టైం ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా టోటల్గా మట్టిని ట్రేస్లో నింపుకొని మధ్యలో హోల్ చేసి సీడ్ని వేసి కోకోపిట్ సహాయంతో క్లోజ్ చేసాము. మనం స్టార్టింగ్ సీడ్ యాడ్ చేసినాక ఈ ట్రేస్లో వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయాలి. చిన్నవిగా ఉంటుంది హోల్స్ కాబట్టి వాటర్ ఎక్కువగా పడుతుంది, హోల్స్ అన్నీ ఫిల్అప్ అయ్యేలా వాటర్ని యాడ్ చేయాలి. కింది వరకు హోల్స్లో కింది వరకు ఇంకే వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. మామూలుగా 3-4 డేస్లో జర్మినేషన్ స్టార్ట్ అయిపోయింది బ్రకోలి. ఈ విధంగా మామూలుగా ఈ సీలింగ్ ట్రేస్ ఎక్కువగా బాల్కనీలో స్పేస్ లేదని ఒక్కొక్క హోల్లో 2-2 సీడ్స్ వరకు కూడా యాడ్ చేసాము, 2-2 సీడ్స్ కూడా జర్మినేట్ అయ్యాయి. మామూలుగా బాల్కనీలో 3 అవర్స్ వరకు ఎండ పడింది, ఆ ఎండతోటి మామూలుగా జర్మినేట్ స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ 3 అవర్స్ 7:00 టు 10:00 వరకు సన్ రైజ్ అనేది ఉంటుంది, తర్వాత ఉండదు. ఆ ఎండతో మామూలుగా బ్రకోలీ నార అనేది ఈజీగా వచ్చేసిందండి. నెక్స్ట్ ఇది ఒక ఇంతకుముందు 3 డేస్ తర్వాత, ఇప్పుడు ఒక 1 వీక్ తర్వాత ఈ విధంగా గ్రో అయ్యాయి. ప్రతిరోజు మనం వాటర్ కంపల్సరీ ఇవ్వాలి, లేదంటే మొలకలు వాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ట్రేస్ హోల్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి డైలీ వాటర్ ఇవ్వాలి, 1 టైం కంపల్సరీ. బాల్కనీలో ఎక్కువగా బరువుగా కాకుండా ఈ విధంగా వర్మి కంపోస్ట్ కోకోపిట్ యాడ్ చేయడం వల్ల కూడా వేరు యొక్క గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది. వేరు కోకోపిట్కి పట్టుకొని మనము మొలకను పీకినప్పుడు ఈజీగా వచ్చింది డ్యామేజ్ అవ్వకుండా. మామూలుగా రెడ్ సాయిల్లో మాత్రం కాస్త గట్టిగా అయిపోతే వేరు అనేది డ్యామేజ్ అవుతుంది. మనం కోకోపిట్ వర్మి కంపోస్ట్లో మనం నారును పీకినప్పుడు వేరు అనేది డ్యామేజ్ అవ్వదు. ఈ విధంగా ప్రతిరోజు వాటర్ ఇస్తూ 1 మంత్ పట్టింది నారు అనేది ప్రిపేర్ అవ్వడానికి, మనం భూమిలో నాటుకోవడానికి 1 మంత్ పట్టింది. 1 మంత్ తర్వాత సీలింగ్ ట్రేస్లో నుంచి నారుని సపరేట్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్లో వేసాము. ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి, వాటర్ అనేది కంపల్సరీ.
ఒక్కొక్క ప్యాకెట్లో 1000 వరకు సీడ్స్ వచ్చాయి. అందులో 800 వరకు జర్మినేట్ అయ్యాయి సీడ్స్, 200 వరకు ఒక జర్మినేట్ అవ్వలేదు. మామూలుగా డైలీ చెక్ చేస్తూ వాటర్ కంపల్సరీ ఇచ్చాము. ఒక్కరోజు ఇవ్వకుండా నారు అనేది వాడిపోతుంది. చూసారు కదండి ఎంతో హెల్దీ బ్రకోలీ నారు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ట్రేస్ నుంచి సెపరేట్ చేసి కవర్లో ప్యాక్ చేసుకొని మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు ఈజీగా. వాటర్ యాడ్, సీలింగ్ ట్రేస్లో వాటర్ ఫస్ట్ యాడ్ చేసి మొలకను తీసినట్టయితే ఈజీగా డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది. మనం ఈ విధంగా నారు తీసినప్పుడు కోకోపిట్ వర్మి కంపోస్ట్ వేసాం కాబట్టి చుట్టూ వేరు అనేది అల్లుకుపోయి మట్టి సహాయంతోనే వచ్చేసింది. నారు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కప్స్ కప్స్ మట్టితో నారు అనేది వేరు అనేది ఆ కప్స్కి ఫామ్ అయిపోయింది. మామూలుగా ఈ విధంగా కవర్లో ప్యాక్ చేసుకొని ఒక 3 కవర్స్ బిగ్ కవర్స్ నారు అనేది వచ్చింది. వర్మి కంపోస్ట్ కోకోపిట్ అనేది మామూలుగా సీడ్ షాప్లోనే తీసుకువచ్చాము. ఈ విధంగా అగ్రికల్చర్ ల్యాండ్లో డ్రిప్ ఇరిగేషన్లో ఈ విధంగా నాటుకున్నట్టయితే బ్రకోలీ ఈజీగా గ్రో అవుతుంది. మామూలుగా టెర్రస్ గార్డెన్లో కూడా మనం ఈ విధంగానే నాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.